హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తెరవడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అనేది ఎలా ఉంటుంది, వారికి సంబంధించి పరీక్ష అనేది ఏ టైంలో ఉంటుంది, అలాగే మీకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మీకు ఏ విధంగా వెళ్ళాలి, మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ అనేది ఏ విధంగా ఇన్విజిలేషన్ అనేది చేస్తారో దానికి సంబంధించిన అన్ని విషయాలను నేను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి రాత పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే వీరికి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండబోవని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరు గిరిజా శంకర్ వెల్లడించడం జరిగింది. రాత పరీక్షకు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య 19 రకాల పోస్టులకు సంబంధించి 14 రకాల పరీక్షలు రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21,69,719 మంది దరఖాస్తు నమోదు చేసుకున్నారని, వీరికి సంబంధించి 6,000కు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా మీరు కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే జిల్లాల వారీగా ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. ఇకపోతే మీకు సంబంధించి ఈ పరీక్షా కేంద్రాలు అనేవి ఎంత దూరంలో ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి మీరు మీ పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్ళాలో నేను ఇక్కడ చెప్తాను. మీరు కనుక అప్లికేషన్ సమయంలో ఏ చిరునామా అయితే అంటే ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్ని ఆధారంగా చేసుకొని మండలాలను కూడా క్లస్టర్గా విభజించి పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరిగింది. అంటే మీరున్న దగ్గర నుంచి కనీసం 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా ఈ పరీక్షా కేంద్రం అనేది ఉండొచ్చు. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉదయం అలాగే మధ్యాహ్నం పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఒకే కేంద్రాన్ని అంటే ఒకే సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే ఈ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారో ఆ హాల్ టికెట్లో ఈ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి పూర్తి చిరునామా అనేది స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఒక వెబ్సైట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ లింక్ ఏమిటి అంటే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి లింక్ అది. ఆ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లో ఆ లొకేషన్కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు కనుక చూసినట్లయితే మీ ఎగ్జామ్ సెంటర్కి ఏ విధంగా వెళ్లాలో క్లియర్గా కనిపిస్తుంది. ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి మొదటి రోజు చాలా ఎక్కువ మంది ఈ పరీక్షలు అనేది రాయబోతున్నారు. అంటే 1వ తేదీ కేటగిరీ 1కి సంబంధించి టోటల్గా 12,54,000 మంది ఈ పరీక్ష అనేది రాయబోతున్నారు. ఇకపోతే మీ ఎగ్జామ్ సెంటర్కి ఇన్విజిలేటర్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే వారికి సంబంధించి ర్యాండమ్ విధానంలో ఇన్విజిలేటర్లను ఎంపిక చేయడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ అలాగే సెక్రటరీ గ్రేడ్ టీచర్ల స్థాయి వారు ఇన్విజిలేటర్లుగా ఉంటారు. వారికి వారం రోజుల ముందుగా తెలియజేస్తారు. కానీ కేటాయించిన కేంద్రాలకు సంబంధించి పరీక్ష నిర్వహణ ముందు రోజు మాత్రమే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి టైం టేబుల్ ఏమిటంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6 రోజుల పాటు రాత పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఒక పరీక్ష ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు అనేవి ఉంటాయి. అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. అలాగే పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించబోయేది లేదని స్పష్టం చేశారు. ఇంకా మరిన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 2-3 రోజుల్లో ఆన్లైన్లో అందుబాటులోకి హాల్ టికెట్లు అనేవి రావడం జరుగుతుంది. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగ నియామకాలు అనేవి జరుగుతాయి. పరీక్షా కేంద్రాలు ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తారు. వీరికి పరీక్షా కేంద్రం ఎక్కడ కేటాయించారో అనేది ఒక్కరోజు ముందు మాత్రమే వెల్లడిస్తారు. ఏ గదిలో ఎవరు ఉంటారనేది 2-3 గంటల ముందు మాత్రమే నిర్ణయిస్తారు. పరీక్షా కేంద్రాల్లో 2 CC కెమెరాలు అనేవి ఉంటాయి. ఓఎంఆర్ షీట్కి సంబంధించి ఏ విధంగా కరెక్షన్ అనేది ఉంటుంది అంటే కంప్యూటర్ ద్వారానే ఓఎంఆర్ షీట్లు అనేవి స్కానింగ్ చేస్తారు. 2 సార్లు స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ రిజల్ట్ అనేది బయటకు తీస్తారు. రాత పరీక్ష ఫలితాలు మార్పులు చేర్పులకు ఎటువంటి అవకాశం అనేది ఉండదు. ఒకే అభ్యర్థి ఒకే రోజు 2 వేర్వేరు సెంటర్లో కనుక పరీక్ష రాయాల్సి వచ్చినట్లయితే వారికి ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరుగుతుంది. అభ్యర్థులు పరీక్ష అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చేదానికి ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే వారికి కేటాయించిన 2 గంటల సమయం బయటకు వచ్చేదానికి ఎటువంటి అవకాశం అనేది లేదు. పరీక్ష 2 గంటల సమయం అయిపోయేంత వరకు మీరు ఎగ్జామ్ సెంటర్లోనే మాత్రమే ఉండాలి. కంటి చూపు అలాగే 2 చేతులు లేని వారు వారికి ఎగ్జామ్ రాసేదానికి సహాయం కోసం ఎవరినైనా ఒకరిని తెచ్చుకోవచ్చు. వీరికి అదనంగా 50 నిమిషాల సమయం అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.